అధినేత రాధిక్ గారు చేశారు, వీధి ద స్ట్రీట్ శర్వానంద్ హీరోగా రామోజీరావు గారు చేశారు, అలాగే చైత్రం నాతో సినిమా తీసిన నా ప్రతి ప్రొడ్యూసర్కి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్గా చెప్తున్నానంటే ఇవాళ ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ప్రొడ్యూసర్ పెయిన్ ఏంటంటే తెలుస్తుంది. సినిమాకి ఫాదర్ తండ్రి అయితే తల్లి మాత్రం ప్రొడ్యూసరే. 9 మంత్స్ ఎలా ఒక బిడ్డని తల్లి చూసుకుంటుంది అలాగే ఈ సినిమాని చూసుకుంటూ వస్తున్నారు ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు. వాసన చెప్పాలంటే ఇప్పుడు ఆమె 9 మంత్స్ ప్రెగ్నెంట్, తొందరలో డెలివరీ కూడా అయిపోతుంది, ఆల్రెడీ రిలీజ్ అనే పెయిన్ స్టార్ట్ అయిపోయినప్పుడు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ అండి, స్కానింగ్ చూసాం, బిడ్డ చాలా బాగుంది, సినిమానే నా బిడ్డ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మా బిడ్డ మాకే కాదు మీ అందరికి కూడా ముద్దు వస్తుంది, ముద్దొస్తాడు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి, డైరెక్టర్గా ఉన్నప్పుడు పెద్ద పెయిన్స్ ఏం లేవు, ప్రొడ్యూసర్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చిన్నతనంలో మా నాన్న 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఇచ్చాడు, 100 అడిగితే 1000 ఇచ్చాడు, 1000 అడిగితే 10 ఇచ్చాడు. నేను 10 వేలు అడిగి స్టే వచ్చింది, మా నాన్న దగ్గర 100 రూపాయలు కూడా లేదు. అది వేళ జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అవ్వడం అది 2000 కూడా లేదు. చాలా ట్రై చేస్తాను, 2000 దొరకలేదు మా నాన్నకి. మా నాన్న బాధపడుతున్నాడు, నాన్న పర్లేదు నాన్న నాకు ఇంకేదో రాసి పెట్టింది, ఎక్కడో ఉంది లైఫ్ అక్కడ చూసుకుంటా అన్న. ఇది ఎందుకు చెప్తానంటే ఒక 2000 కూడా లేక ఉద్యోగంలో జాయిన్ అవ్వలేను నేను. ఇవాళ 2 కోట్లు పెట్టి సినిమా తీశానంటే కళాం తల్లి నాకు ఇచ్చిన అనుగ్రహం, ఆశీర్వాదం, నా కో ప్రొడ్యూసర్లు నాకు ఇచ్చిన సహకరించిన సహకారం. ప్రేమిస్తేలో ఏ కండిట్ ఉందో లేచిపోవడం అనేది ఉంటుంది, పెద్దలు ఒప్పుకోరు, ఉప్పెన్లో అదే ఉంటుంది. కాబట్టి రేపు ఇందులో కూడా ఉంది కాబట్టి ఇలాగ అదే రాస్తారు. అందుకే నేను ముందే ఆ మ్యాటర్ క్లియర్ చేస్తున్నా. అంటే అందరూ అనుకోవచ్చు మళ్ళీ అదే ఎందుకు చూస్తారో అని అనుకోవచ్చు, బట్ వన్ థింగ్ అండి, అర్జున్ రెడ్డి చూశాక ఆరక్షణ రిలీజ్ అయినప్పుడు అందరూ ఆరక్షణ రెడ్డి అర్జున్ లైట్ లాగే ఉంది, అర్జున్ రెడ్డి లాగే ఉందన్నారు. కానీ ఆరక్షణ రెడ్డి కూడా చూశారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఉంటే తప్పకుండా అది హిట్ అవుతుంది, హిట్ తీరుతుంది. సో ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. సముద్రంలో ఇప్పుడు మాట్లాడతారు. పాలెం ప్రేమ కథ ఈ చిత్రం రిలీజ్ బిఫోర్ ఫంక్షన్ విచ్చేసినటువంటి మా అన్నయ్య శంకర్ అన్నయ్యకి, స్టేజ్ మీద ఉన్న హీరోస్, హీరోయిన్, కో ఆర్టిస్టులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను ఈ సినిమా చూశాను. దొర ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్, అన్నయ్య సినిమా చూద్దాంరా అని చెప్పి చూసాం. పైగా ఈ సినిమా చూసి నా బెస్ట్ ఫ్రెండ్కి నేను తమిళనాడు, కర్ణాటక కొనిపించాను, అంత బాగుంది ఈ సినిమా. అంతేకాకుండా ప్రేమ కథలు ఎప్పుడు మంచి సక్సెస్ అయ్యాయి, ఎక్కడి నుంచి బిగినింగ్ నుంచి తీసుకున్న సీతాకోకచిలుక నుంచి కానివ్వండి, రీసెంట్ ఇప్పుడు ఉప్పిన కానివ్వండి, ఇట్లా లవ్ స్టోరీలు ఎప్పుడు సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా లవ్ స్టోరీలో చేసిన ప్రతి హీరో హీరోయిన్ కూడా ఎప్పుడు సక్సెస్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో చేసిన శ్రీమాను చాలా బాగున్నాడు, వెరీ గుడ్, నైస్ లుక్, నువ్వు మంచి హీరో అవుతావు. అలాగే హీరోయిన్ సమ్మోహన చాలా బాగుంది, డెఫినెట్గా తను కూడా మంచి స్టార్ అవుతుంది మాధవిలాగా. అలాగే తన పక్కన చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, విలన్స్గా చేసిన వాళ్ళు, అలాగే తను హీరో మదర్గా చేసిన తను, అందరూ చాలా చాలా బాగా చేశారు. అందరూ ఫ్రెష్ ఆర్టిస్టులను పెట్టుకొని మంచి ప్రయత్నం చేశాడు. పైగా దీనికి చాలా ఇన్స్పిరేషన్ ఉంది డైరెక్టర్ గారికి, ఎందుకంటే పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఏంటంటే లవ్ స్టోరీలు ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, కానీ ఏంటంటే వాళ్ళు మారరు, ఇళ్ళు మారరు అన్నట్టే. ప్రేమికులు ఎప్పుడూ మారరు, ప్రాణత్యాగాలు చేస్తారు, అలాగే పెద్దలు మారరు, వాళ్ళు చంపుతుంటారు, ఇట్లా ఎప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రేమ అనేది ఎప్పుడూ కొత్తదనమే, కొత్తదే, ప్రతిసారి కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఒక కొత్త అనుభూతిని ఈ చిత్రంలో డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారు, చాలా చాలా బాగుంది. ఆడియో అయితే చాలా బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణం చేసిన ఈ సినిమా నిర్మాతగా డైరెక్టర్గా తనకి గొప్ప సక్సెస్ కావాలని, మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షకులు బాగా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దగ్గర పెట్టుకోవాలా? ఇది ఓకేనా?
अंदर की नमस्ते ट्रेलर लॉन्च शंकर सर अं समुद्र सर थैंक यू सो मच मोन्न प्रेमिस्ते निन्ना उपेना ईरोजु पटारपालेम प्रेम कथ ऐक्चुअली नेनु अब्जर्व चेसिंदि एंटंटे प्रेमिंचुकुंदामरा मूवीलो कूडा हीरो हीरोइन्स पारिपोतारु नुव्वु नेनु सिनिमालो कूडा हीरो हीरोइन्स पारिपोतारु इप्पुडु वच्चिन उपेना मूवीलो कूडा हीरो हीरोइन्स पारिपोतारु पटारपालेमलो कूडा पारिपोतारु మాకు అదే కాన్ఫిడెంట్ గా ఉంది సార్ చెప్పినట్లు కూడా అన్ని సినిమా సక్సెస్ అవుతో నమ్మకం ఉంది ఇంకా మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు చిన్న మూవీస్ అని అలా కంటెంట్ ఉన్న మూవీస్ ని ఖచ్చితంగా మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు నమ్మకం ఉంది నాతో పాటు చేసిన అందరికి యాక్ట్ చేసిన వాళ్ళందరికి థాంక్యూ సో మచ్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే చెప్పాలా సార్ సార్ తర్వాత మాట్లాడతాను థాంక్యూ సో మచ్ మూవీని ఖచ్చితంగా హిట్ చేయాలి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని యాక్చువల్లీ నేను ఈ మూవీకి ఆర్టిస్ట్గాను సెలెక్ట్ అయ్యాను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాదు నా బ్యానర్ కాదు ఇది నేను కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫస్ట్ చాలా నర్వస్గా ఉంది ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ సో శంకర్ సార్ సముద్ర సార్ ఇట్లా చాలామంది మా కోసం టైం తీసుకొని వచ్చి మా మూవీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలాంటి టైంలో వచ్చి మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది ఇవ్వడానికి ట్రై చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ సార్ ఆల్రెడీ చెప్పారు అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్కి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అయితే మాకు ఒక కాన్ఫిడెన్స్నిచ్చింది అండ్ మూవీ కూడా మీరందరూ అట్లాగే సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా మీరందరూ ట్రైలర్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలకు మిత్రులకు మీడియా మిత్రులకు అలాగే మంచి దర్శకుడు నాకు మంచి స్నేహితుడు సముద్రకు పటర్పాలెం ప్రేమ కథ టెక్నీషియన్స్ అందరికీ హీరో శ్రీమానస్ కదా శ్రీమానస్ హీరోయిన్ సమ్మోహన అట్లాగే తన దొరైరాజుతో తనను తన క్రియేటివిటీని తన ఎఫర్ట్స్ని నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దొరైరాజు నా దగ్గర జయమందిర సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు అప్పుడే అనుకున్నాను చాలా యాక్టివ్గా ఉంటాడు ఎనర్జెటిక్గా ఉంటాడు విపరీతమైన రెఫరెన్స్లు సినిమాలు అనేక లాంగ్వేజ్లో సినిమాలు చూసే అలవాటు ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆ టైంలోనే అనుకునేవాళ్ళం ఆ టీంలో రాజు డైరెక్టర్ అవుతాడని అట్లాగే డైరెక్టర్ అయ్యాడు ఈరోజు పటారపాలెం ప్రేమ కథ ట్రైలర్ రిలీజ్ ఉంది రమ్మన్నప్పుడు నేను మనసులో అనుకుంటూ వచ్చాను ఈ సినిమా ఆడితే బాగుండేది బాగుంటుందేమో ఎందుకంటే పాపం రాజు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అన్నీ తానే చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బిడ్డను కనడానికి పుట్టినప్పుడు తల్లి పడుతుంది కానీ తల్లి పుట్టినప్పుడు పడ్డప్పటికి కూడా తండ్రి కూడా కొంత బాధ భయము అన్నీ ఉంటాయి అయితే ఈ రెండు తండ్రి బాధ భయము తల్లి పుట్టినప్పుడు రెండు దొరైరాజే పడుతున్నాడు సక్సెస్ అయితే బాగుంటుందని అనుకుంటూ వచ్చాను నేను కానీ స్టేజ్ మీద సముద్రం మాట్లాడిన తర్వాత సినిమా సక్సెస్ అయింది అనిపించింది నాకు ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక బ్యూటిఫుల్ డైరెక్టరు ఒక సినిమా చూసి ఒక రెండు ఏరియాలు అమ్మిపించాడు అని అంటే తనకి ఎంత కాన్ఫిడెన్సు ఎంత ధైర్యము ఎంత నమ్మకం ఆ సినిమా పైన ఎంత ప్రేమ ఆ సినిమా పైన అనేది నాకు నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చింది సముద్ర థ్యాంక్ యూ సముద్ర నిజంగా కూడా చాలా ఆనందం అనిపించింది సో డెఫినెట్గా ఈ సినిమా హార్ట్ కేక్ లాగా రిలీజ్ కాబోతుంది ఎందుకంటే ఒక సీజన్లో ఒక్కొక్క వరవడి ఉంటుంది గతంలో చెప్పిన సినిమా రెఫరెన్స్లు కావచ్చు ఈ ప్రేమ కథ అనేది ఎప్పటికీ సజీవమైంది అది ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ఈరోజు వస్తున్నా వాటికి అన్నిటికీ కూడా ఏమాత్రం బాగున్నా ప్రేక్షకులు యువకులు ఎంకరేజ్ చేస్తారు అట్లాగే అనేకమైన ప్రేమ కథలు వచ్చాయి వస్తున్నాయి రేపు వస్తాయి కూడా ప్రేమ అనేది ఎప్పుడు కూడా కొత్తదే ప్రేమ అనేది ఎప్పుడు కూడా అద్భుతమైందే కాబట్టి పరువు హత్యలపైన ఈ సినిమా నేపథ్యం ఉందేమో అనుకుంటున్నాను నేను డైరెక్టర్ చెప్పాడు తెలియదు నాకు బట్ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా యూత్ని కరెక్ట్గా కనెక్ట్ చేసుకునే అంశాలని
అట్లాంటి ఒక ప్రేమని దీవించి మనసారా ఆశీర్వదించే ఒక మంచి మనసుని కూడా పెద్దలకు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అట్లాగే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా పటారపాలెంలో పుట్టి పెరిగిన పిల్లల్లాగా ఇద్దరు కనబడ్డారు నేచురల్గా రియలిస్టిక్గా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఈ సినిమాకి తోడవుతాయని మ్యూజిక్ చాలా బాగుంది పాట విన్నాను ఎక్కడున్నామే పాట చాలా బాగుంది అట్లాగే ఫోటోగ్రఫీ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా ఓన్ చేసుకొని సినిమా చేశారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ టీమ్ లీడర్షిప్ అనేది రాజుకు ఎప్పటి నుంచో ఉంది తను ఎగ్జిక్యూట్ చేయగలిగిన కెపాసిటీ ఎనర్జీస్ తనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టీం అంతా కూడా తనకు బాగా సహకరించి ఉంటుంది తను సహకరించేట్టు కూడా తను చేసుకుని ఉంటాడు ఖచ్చితంగా ఈ సినిమా మంచి రిజల్ట్ సాధించాలి రాజు వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు యూ బెస్ట్ విషెస్ అందరికీ టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్పట్లేదు అందరికీ 100% చెప్తున్నాను మూవీకి క్లైమాక్సే ప్రాణం ఇది నిజంగా మీరు థియేటర్లోకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ థియేటర్కి వచ్చే వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నా మీ ప్యాకెట్లలో ఖర్చు పెట్టుకొని రండి ఈ కాన్ఫిడెంట్గా చెప్తున్నా డబ్బా యంత్రం కొట్టుకోవట్లేదు మూవీ చూస్తున్నాక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది